فيقال కానీ ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి పార్టీ శ్రేణులను అడ్డగించడం కానీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కార్లను అడ్డగించడం కానీ జరుగుతుంది. ఎయిర్పోర్ట్ లో కూడా అదేవిధంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా శ్రీమతి షర్మిల గారు గారితో పాటు ఉన్నటువంటి మా కాన్వాయిని మొత్తం కొన్ని వెహికల్స్ ని ఎలా చేసి మిగిలిన వెహికల్స్ అన్నింటి కూడా రూట్ డైవర్ట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. జీవో నెంబర్ వన్ ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేశారో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. పోలీసుల హై హ్యాండెడ్నెస్, ప్రభుత్వం నుంచి పెద్దల నుంచి ఉన్నటువంటి మరి ఇండికేషన్స్ ఏమో కానీ ఎయిర్పోర్ట్లో కూడా కనీస మర్యాద కూడా లేకుండా 10 మందిని మేము రిసీవ్ చేసుకుంటాం అంటే మాకు కూడా అవకాశం కల్పించలేదు. సో ఈ విధంగా ప్రభుత్వం కావాలని చెప్పి కుట్రపూరితంగా వైఎస్ షర్మిల్ గారి యొక్క
ఈ చార్జ్ టేకింగ్ ఫంక్షన్ ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. సో పోలీస్ కమిషనర్ కానీ పోలీస్ ఉన్నతాధికారులు కానీ మరి వాళ్ళు తెలుసుండి చేస్తున్నారో తెలియజేస్తున్నారో, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, మా కాన్వైన్ అంతా అలౌ చేస్తేనే మేము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, లేకుంటే మొత్తం విజయవాడ అంతా కూడా జామ్ చేస్తాం. పోనివ్వట్లేదు సార్, కాన్వైన్ డైవర్ట్ చేశారని పోలీసులు కాన్వైన్ ఎందుకు తప్పించారని చెప్పి ఆవిడ కారులోనే